హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మూడో రోజు అంటే 26 సాయంత్రానికి మనం గమనించినట్లయితే దాదాపుగా కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ దశకు వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, మరి ఓసీ ఉమెన్ ఇట్లా బీసీఏ బీసీబి మరి ఏ సబ్జెక్టులు ఎన్ని ఉండేటువంటివి కూడా మనం కానీ చూస్తే నూజివీడు ఓపెన్లో కానీ గమనించినట్లయితే ఇక్కడ చూడండి 3 మాత్రమే ఉన్నాయి. నూజివీడు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో టోటల్గా కానీ గమనిస్తే 139 ఉన్నాయి, మిగతా 61 కూడా ఉండటం ఇది చూడండి కొంచెం నీట్గా కనపడట్లేదు. మరి రిజర్వేషన్స్ వారీగా ఉంటాయి, మీరు ఆల్రెడీ తక్కువ ఉన్నాయనుకోవద్దు, ఖచ్చితంగా అటెండ్ అయితే అవ్వండి. వెళ్ళకుండా ఉంటే సీట్ మిస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆర్కే వ్యాలీలో కానీ గమనించినట్లయితే 676 ఉన్నాయి. మరి ఆర్కే వ్యాలీలో ఓపెన్లో ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. ఇక ఓపెన్ వాళ్ళకి కొంచెం తక్కువ అవకాశాలే ఉంటాయి, మరి రిజర్వేషన్ల వారికి అవకాశాలు అయితే ఉంటాయి, మీరు గమనించగలరు. చూడండి శ్రీకాకుళం అలాగే ఉన్నాయి, 710 ఎక్కువగా ఉన్నాయి. ఒంగోలు ఏయూ పరిధిలో కూడా దాదాపు 728 ఉన్నాయి. ఒంగోలు ఎస్యూ పరిధిలో కూడా 152 ఉన్నాయి. ఇన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి ర్యాంకుల ప్రకారం కౌన్సిలింగ్కి అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ముందు రోజు వెళ్ళి వచ్చినటువంటి వారు డీటెయిల్స్ కూడా గ్రూప్లో కానీ లేదంటే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ సమాచారాన్ని అందించండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ను ఒకసారి చూసుకోండి, జస్ట్ అవగాహన కోసం మాత్రమే.